18వ శ్రీ అష్టలక్ష్మి యాగం 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని 18వ సంవత్సరంగా మన తాడేపల్లిగూడెంలో పరమ పూజనీయులు సంకల్పించడం, పైగా ఇక్కడి నుంచి ఎవరో రిక్వెస్ట్ చేయకుండా వారికే ఒక సంకల్పం వచ్చి తాడేపల్లిలో చేయాలనే ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. మనం ఇంకా మన దగ్గర నుంచి అయితే స్పందన కరెక్ట్గా లేనట్టు లెక్క. వేలాది మంది ఉండవలసిన చోట 100ల మందితో కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీన్ని మనమే బాధ్యత తీసుకోవాలి. మనందరం ఎవరి కారణం మన నైబర్స్నే. స్వామి ఇందాక ఆయన భాషలో ఆయన చెప్తూ మాట్లాడారు, ఫలితం నాకొక్కడికే అని కాకుండా మనందరికీ అనే దిశగా మనం ఆలోచిస్తే మనం 10 మందిని ఇన్వాల్వ్ చేయగలుగుతాం. నేను ఒక్కళ్ళనే వచ్చి ఈ మంచిని నేనే పొందాలా అనేది కాకుండా మన పక్క వాళ్ళకి కూడా ఈ ఫలితాన్ని అందించాలనే ఒక ఆలోచన మనం అందరం చేయగలిగితే డెఫినెట్గా రేపటి నుంచే ఇక సంఖ్య కూడా పెరుగుద్ది. ఒక మంచి మన ప్రాంతానికి మంచి జరగాలని, సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతోటి, ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను నీ వ్యాపారం బాగోవాలో, నీకు ఇది బాగోవాలో అని కాదు. నేను అందరికీ మంచి మంచి అంటే అన్నీ ఉంటాయి అందులో. నువ్వు సుఖంగా ఉండాలంటే అన్నీ వచ్చినట్టే. నీ జీవితానికి అవసరమైన అన్నీ సుఖ సంతోషాలు జీవించాలంటే ఆరోగ్యం బాగోవాలా, ఆయుష్ ఉండాలా, ఆర్థికంగా బాగోవాలా, నీ కుటుంబంలో కలహాలు లేకుండా అందరూ సఖ్యతతో ఉండాలా, నిన్ను ద్వేషించే వ్యక్తులు ఉండకూడదు అంటే ఆయన ఒక్క మాటలో మనకు కావాల్సిన సంపూర్ణమైన లబ్ధి ఏదైతే ప్రతి వ్యక్తికి కావాలో అన్నీ చేకూరే దిశగా ఈ యాగాన్ని నేను సంకల్పించానని స్వామివారు చెప్తున్నారు. అట్లనే ఆయన భాషలో కూడా ప్రస్తుత కాలాన్ని అన్వయిస్తూ చాలా మనకు కూడా ఎక్కడ కూడా అంటే ఎంత గొప్ప పండితుడైనా సంస్కృతాన్ని చెప్తే మనకు తెలుసుకోలేని మూర్ఖులం కనుక మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఇటు చక్కగా ఇక్కడ ఉన్న పరిస్థితులను అన్వయిస్తూ మనందరికీ వినసొంపుగా ముందుగా ఆయన ఏదైతే మాట్లాడుతున్నారు, నేను ఇవాళ మొట్టమొదటిసారి కూడా నేను వినటం, ఆయన చూడటం అయితే చూశాను కానీ ఇవాళ వినటం చాలా సంతోషం కలిగించింది. అలాగే మీరందరూ కూడా స్వామి ఎంత వేగంగా చాలా స్పష్టంగా పారాయణ చేస్తుంటే ఆయనకు ఒక ఛాలెంజ్ చేసినట్టుగా మీరు కూడా పాడారు, మీరు కూడా పారాయణ చేశారు విష్ణు సహస్రనామ పారాయణ. నిజానికి మా సోదరి మనల్ని ఎంత చక్కగా ఎంత బాగా మీరు చెప్పగలరని నేను మైక్ పట్టుకెళ్ళి అక్కడ ఇమ్మని చెప్పాను. ఇక్కడ తీసి నేను ఎందారని మీ మీది ఒక్క అంతే స్పష్టతగా అంతే వేగంగా మీరు కూడా చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆ పారాయణ పలికిన విధానం చాలా ఆనందం కలిగించింది. ఏదైతే మన వేద పారాయణ కానీ లేదా మనం చేసే ఏ రకమైన ధార్మికమైన పారాయణం కానీ ఒక్కడ పారితే పలికితే వచ్చే శక్తి కంటే సామూహికమైన ఈ ప్రకంపన ఏదైతే ఉందో ఈ ప్రకంపన మనకు తెలియకుండానే అలా 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 ప్రయాణం చేసి ఒక మంచి మనస్సు కలిగే విధంగా మనుషుల్లో మార్పును తీసుకొస్తుంది. ఈ సైన్ అయిన విషయం అంటే చాలా మనం ఏదైతే మహాభారత కాలంలో మహాభారత యుద్ధం జరుగుతున్న పరిస్థితిని మన ధృతరాష్ట్రుడికి కళ్ళకు కట్టినట్టుగా అక్కడ జరిగే ప్రతి సంఘటనని వివరిస్తూ చెప్పింది. నా చిన్నతనంలోనో లేకపోతే మా తాతల చిన్నతనంలోనో మా తండ్రుల చిన్నతనంలోనో చూస్తే ఇది ఒక అభూత కల్పన అనే పరిస్థితి ఉంటే ఇవాళ మనం
లైవ్ టెలికాస్ట్ ఈయన మాట్లాడేది ఇప్పుడు ఫేస్బుక్లో ఎవరో ఒకళ్ళు అప్పుడు వీడు చేస్తూ ఉండుంటారు. మన లైవ్లో చూడగలుగుతున్నాం. గతంలో ఈ లైవ్ చేయాలంటే పెద్ద వెహికల్ వ్యాన్ వీను అవన్నీ ఉండే. ఇవాళ మన స్మార్ట్ ఫోన్ నుంచి మనమే లైవ్ చేస్తున్నాం. మనం ఎక్కడో అబ్రాడ్లో ఉన్న పిల్లలతోటి మనం లైవ్లో స్కైప్లో మాట్లాడగలుగుతున్నాం. వాట్సాప్లోనో విజువల్స్ అంటే ఈ టెక్నాలజీ పూర్వమే మనం అందుబాటులో అందుకున్న పరిస్థితి కూడా మనకు ఉందనే విషయం మనం వీటిని చదివినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలానే ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ధర్మం నన్ను కొలిచేవాడినో నన్ను ప్రార్థించేవాడినో తప్ప నేను మరి ఎవరిని సౌఖ్యం కోసం కానీ సౌభాగ్యం కోసం ఆలోచించను అనే పరిస్థితి లేని ధర్మం ఏదైనా ఉందంటే ఇది హైందవ సనాతన ధర్మం. సర్వే జన సుఖినో భవంతు అని పలికే ధర్మం. అలా సర్వే జన అంటే మనుషులు ఒకటే అని కాదు, సమస్త జీవరాశి, చెట్టు అవ్వచ్చు, మొక్క అవ్వచ్చు, ప్రాణము ఏదైనా కానీ అందరూ సుఖంగా వర్ధిల్లాలని కోరుకున్న మన ధర్మంలో పుట్టిన మనం ఇందాక స్వామి చెప్పినట్టుగా మన పక్కాళ్ళ గురించో మన ముందాళ్ళ గురించో వాళ్ళు కూడా మంచిగా ఉండాలని ప్రతి క్షణం ఆలోచించాలి. ఈ సృష్టిలోనే అందరూ సుఖంగా ఉండాలని. అంటే మనం రోజు పూజ చేస్తాం, నైవేద్యం పెడతాం భగవంతుడికి, బిజీ ఉంది, మనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, వెంటనే ముగించుకుని వెళ్ళిపోవాలి పూజ, ఆఫీస్కి పోవాలా, కనీసం చక్కెరన్నా ఒక ప్లేట్లో వేసి అక్కడ పెడతాం. ఈ చక్కెర వేసి ఇప్పుడు మన స్థాయి ఏ స్థాయి మన తెలివితేటలు ఎంత వచ్చేసినాయి అంటే ఆ చక్కెర చుట్టూ మళ్ళీ చేవల మంది వేస్తాం, మళ్ళీ దాన్ని చేమలు తినేస్తాయేమో పట్టేస్తాయేమో అని పొద్దున్నే ఇది కాఫీలో కలుపుకు తాగేస్తాం మనమే. అసలు ఒక నైవేద్యం కానీ ప్రసాదం కానీ నువ్వు తింటాకే కాదు, ఇది 10 మందికి పెట్టడం కోసం ఆ భగవంతుడి పేరున మన నైవేద్యం పెట్టి 10 మందికి భగవంతుడి పేరు మీదుగా పెట్టు అంటే అసలు నీకు ఒక మంచి గుణం రావాలా. నువ్వు తినేది కానీ నువ్వు అనుభవించేది కానీ 10 మందికి పంచాలనే ఒక ఆలోచన ప్రతి వ్యక్తిలో రావాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం. ఆ చక్కెర పెట్టేది ఏంటంటే ఆ చీమలు తినటం కోసమే. సమస్త జీవరాశి సుఖంగా సంతోషంగా ఉండాలని మనం దాని చుట్టూ చీమల మంది చల్లేసి పొద్దున్న మనమే కాఫీలో వేసి కలిపేసుకుని ఈ మన ప్రవృత్తి మారుతూ ఉంది. చాలామంది చెప్తారు బాగా మా తాతయ్య అనేవాడు, అరే మా కాలంలో చాలా గొప్పగా బతికేవాళ్ళు రా, మీరు వచ్చినప్పుడు చాలా తగ్గిపోయింది అలర్చలేదు, ఇప్పుడు సమాజం గురించి చెప్తారు. కానీ నేనైతే ఇప్పుడు సమాజంలో మంచి శాతం పెరిగిపోతూ వస్తూ ఉంది. జనాభా పెరిగిపోయిన వల్ల మంచి శాతం చెడు సంఘటనలు కూడా మనకు కనపడుతున్నాయి మీడియా ద్వారా. ఇవాళ ఎవరైనా ఒక అందమైన స్త్రీ ఏదైనా రోడ్డు మీద ఎవరైనా ఎక్కిలిగా మాట్లాడటం, అమ్మాయిని హేళన చేయటం చేసి లేకపోతే ఏదైనా అసభ్యంగా ప్రవర్తిస్తే శ్రీకృష్ణుడు రాక్కర్లా, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు పచ్చడి కింద కొట్టేస్తారు, అవునా కదా? కానీ మహాభారతంలో నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతుంటే అక్కడ బాబాయిలు ఉన్నారు, మావయ్యలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు, మరిదులు ఉన్నారు, బావలు ఉన్నారు, అడ్డగించే మనిషే లేడు శ్రీకృష్ణుడు తప్ప. నిజానికి ఆ కాలంతో పోలిస్తే పాండవుల ఆ మహాభారత కాలంతో పోలిస్తే ఇవాళ మంచి శాతం ఎక్కువ ఉందని నా ఆలోచన అయితే. ఇవాళ ఎట్లాంటి ధార్మిక కార్యక్రమాలు ఎన్ని చేయండి, మీరు సహకరించే మనుషులు ఉన్నారు. ఏ దేవాలయానికి పోయినా ఇవాళ అన్నప్రసాదం పంచనే వితరణ చేయని దేవాలయం లేనే లేదు. లిస్ట్ ఏమైనా పెట్టుకుంటే 7 రోజులు హాయిగా వారానికిలో 7 రోజులు చక్కగా ఇంట్లో తెల్లేని పిండి వంటలతోటి రోజు తినేసి వచ్చేసి దేవాలయాలు ఉంటాయి, చిన్న పల్లెటూరు నుంచి పెద్ద ఊరు దాకా కూడా. మనం ఏ తీర్థయాత్రకు పోయినా ఎక్కడ భోజనం ఇవాళ కొనవలసిన పనిలా. నేను సుమారుగా 530 దేవాలయాలకు అన్నదానాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని నేను మంత్రిగా ఉండి ప్రారంభించాను అప్పుడు 2 మినిట్స్లో. అలాగే దివ్య దర్శనం అని ఎవరైతే పేదలు దేవాలయ దర్శనాలకు డబ్బు ఖర్చు పెట్టుకోలేదు అనుకో అనే పరిస్థితి ఉంటుందో వాళ్ళందరికీ ఉచిత దివ్య దర్శనం అనే పేరు మీద 5 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల సందర్శన ఉచితంగా, ట్రాన్స్పోర్టు, అకామిడేషను,
అండ్ ఫుడ్ అన్నీ ఫ్రీ, పైగా వాళ్ళకి విఐపి ట్రీట్మెంట్. నైట్ ఎక్కడ స్టే చేసినా అక్కడ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమమో లేకపోతే ఆధ్యాత్మికమైన ప్రవచనాలు ఇచ్చే పరిస్థితి. ఆ వెహికల్లో కూడా ఆ సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ సిస్టమ్ను పెట్టి అందులో ప్రవచనాలు కంటిన్యూగా దాంట్లో వినే పరిస్థితి. ఇట్లా ఇవాళ సమాజం మన ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ మనం మాట్లాడుకున్నాం, లేదా ఒక అనాథ శరణాలయం, ఎక్కడికి వెళ్ళండి, నేను పలానా తారీఖున నా వివాహం సందర్భంగానో, నా వివాహ వార్షికోత్సవం సందర్భంగానో, లేకపోతే నా పిల్లల పుట్టినరోజు నాడు నేను భోజనం పెట్టాలి అంటే, సార్ ఇప్పటికే ముగ్గురు ఉన్నారు సార్, ఆ రోజు వచ్చే వాళ్ళు, మీరు నాలుగో వాళ్ళు, అలా అభ్యంతరం లేదంటే మీరు కూడా రండి, మీ ఒక్కళ్ళ కోసం అయితే మాకు సాధ్యం కాదంటే ఆల్రెడీ ముందే ఉన్నారు. అంటే అంత పెద్ద ఎక్కువ స్థాయిలో ఇవాళ ఈ ధార్మికమైన ఆలోచనతో సహకారాన్ని అందించే వ్యక్తుల సమూహం కూడా బాగా పెరిగిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. అయితే దీంతో పాటుగా మనకు రావాల్సింది ఇంకా ఒకే ఒకటి, ఇందాక స్వామి చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన ధార్మికమైన ఆలోచన పెరిగింది, దాతృత్వం పెరిగింది, మంచి ఆలోచించే పరిస్థితి పెరిగింది, దీంతో పాటుగా మంచి మనస్సును పెంచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నేనే కాకుండా నాతో పాటు మన సమాజం అనే దిశగా ఆలోచించే పరిస్థితి ఖచ్చితంగా ప్రతి వ్యక్తుల్లోనూ కూడా ఇంకా నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. దీనికి ఉదాహరణ ఏదైనా ఉండాలంటే ఇవాళ మనం 200 మంది ఉన్నాం, రేపు 2000 మంది ఉంటే ఇది ఖచ్చితంగా జరుగుతున్నట్లెక్క. మనం ఒక 10 మందిని బాధ్యత తీసుకోవాలి. మనం పొందే ఇక్కడికి వచ్చి మనం పొందే మంచి ఏదైతే ఉందో మనతో పాటుగా ఆ అష్టలక్ష్మి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు మనకే కాకుండా మన నైబర్స్కి, మన పక్కాలకి, మన కుటుంబ సభ్యులకి కూడా మనం అందించాలనే ఒక సంకల్పాన్ని మనం అందరం తీసుకుంటే అక్కడి నుంచే మనలో మంచి భావం పెరుగుద్ది. ఏదైతే ప్రపంచం నాది అనుకున్నప్పుడు, ఇక్కడున్న ప్రజలందరూ నా వాళ్ళు అనుకున్నప్పుడు, నా సోదరులు అనుకున్నప్పుడు, ఎవరిని వ్యతిరేకించే అవసరం లేదు. ఇందాక ఆయన అన్నారు, ఇక పరస పడిపోతే నా ఓటుది పడిపోయినప్పుడు ఆడికి నేను ఇవ్వాలి కదా, నా తమ్ముడిదో, నా అన్నయ్యదో, లేకపోతే మా నాన్నదో, మా చెల్లిదో నేను కొట్టేయలేదు. వాళ్ళని కూడా అలాగే భావించినప్పుడు మనం కొట్టలేం, నెతికి పట్టుకెళ్ళి ఇచ్చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఈ రకమైన మంచి ఆలోచన ఏదైతే ఈ సమాజంలో మంచిని అభివృద్ధి చేయటం కోసం, తద్వారా ఆ మంచి ద్వారా ఒక శాంతి సమాజాన్ని నిర్మాణం చేయటం కోసం మన ఋషులు సంకల్పించిన ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో వీటిని అదే దిశగా మన ముందుకు తీసుకురావటానికి ఒక సంకల్పంతో పెద్దలు రఘునాథాచార్య స్వామివారు సంకల్పించటం, ఇవాళ తాడేపల్లిగూడెంలో ఈ అష్టలక్ష్మి సుమారుగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొచ్చిన సందర్భంలో మనందరం తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటామని కూడా నేను చెప్తూ ఆయన పాత పద్మాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మాణికేంద్ర గారు చాలా ఎక్స్ట్రాడినరీ నైస్ పర్సన్. ఏదైనా తప్పు జరుగుతుంది అంటే హృదయం ఉన్న వ్యక్తి అని చెప్పి చాలా సందర్భంలో ఇంకొకరితో చెప్తుంటే స్వయంగా ఉండడం జరిగింది. అంతటి నైస్ పర్సన్. ఎన్నో భవిష్యత్తులో భగవంతుడి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి సమాజం పట్ల మరింత ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయగలిగే శక్తిని, సామర్థ్యాన్ని, యోగ్యతని అష్టలక్ష్మి వారు ప్రసాదించాలని, వేదిక మీద ఉండే అతిథి మహారథులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఉన్నారు వారంతా కూడా ఆ దిశలో అమ్మవారు అనుగ్రహించాలని కోరుకుంటూ మళ్ళీ మనకి ఫోన్ అవుతుంది, లేట్ అవుతుంది, మనం ఇప్పుడు వెళ్దాం. ఒకసారి ముందుగా మాకు కందాడై నమో తిరుమలేశ నమో వెంకటేశ.